ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అమ్మమ్మ చేతి వంట మామిడికాయ పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాం. మామిడికాయ పుల్లగా అయితే ఒక పెద్ద సైజు మామిడికాయ సరిపోతుంది, లేకపోతే 1.5 మామిడికాయ కప్పు తీసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ రైస్ ప్రిపేర్ చేయడానికి. అలాగే ఆవాలు, మినపగుళ్ళు, వేరుశనగగుళ్ళు, శనగపప్పు కూడా మనకి ఇవి అవసరం. అలాగే మనకి తాలింపు వేసుకోవడానికి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మనం దంచిపెట్టుకున్న అల్లం, అలాగే పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాం. సో ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి వేరుశనగగుళ్ళని వేసుకుని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మనకి వేరుశనగలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలి. చూసారా బాగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పును యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మనం మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మనం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాం. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసి లాస్ట్లో కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఒక 1/2 కేజీ రైస్ని మనం ఈ పులిహార చేసుకోవడానికి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనకు ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేసవి కాలంలో మామిడికాయలు అందరికీ దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో ఈ పులిహార అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు చింతపండుతో, నిమ్మకాయతో చేసుకుంటాం కదా, ఇలా కూడా మీరు మామిడికాయతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురు ఉంది కదా, అది యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆ మామిడికాయ గుజ్జంతా అంతా పట్టేలా దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పులిహార అనేది చాలా చాలా బాగుంటుందండి. నిమ్మకాయతో చేసిన, చింతపండుతో చేసిన పులిహార కంటే ఈ మామిడికాయ పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న గుళ్ళు ఉన్నాయి కదా, అవి అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా మనకి ఈ మామిడికాయ పులిహార అనేది తయారైంది. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా వస్తాయి.